నమస్తే అండి వాయిస్ క్లియర్గాను మొట్టమొదటిగా హైకోర్టు ఇవాళ అంత హలో వాయిస్ క్లియర్గా ఉందా చెప్తారు ఎవరైనా వికీ బోడపాటి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ కొట్టూరి రాజమండ్రి థ్యాంక్ యూ ఓకే దాని గిరిధర్ అందే ఓకే రాహుల్ సాగర్ హైకోర్టు అరవై ఐదోసారి న్యాయాన్ని నిలబెట్టి పనిచేసినందుకు ఇది ఎంత స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ మన జ్యుడిషియరీ ఎంత స్ట్రాంగ్గా ఉండబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వచ్చేసింది మేం కాబట్టి ఇలా చేసేస్తాం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఎదరికి వెళ్ళిపోతాం మొదలు పెడదా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది దేశం అస్తవ్యస్తం అయిపోతుంది ఇంత పెద్ద వ్యవస్థ ఇలా నడవ కోర్టులు అంత ఇండిపెండెంట్గా బలంగా ఉండటం అనేది మన అదృష్టం మన దేశం గర్విత లోపాలు లోటుపాట్లు ఇలాంటివి ఎన్నున్నా కూడా స్టిల్ అవన్నీ కూడా సిస్టమ్ రన్ చేసుకుంటేనే అతనికి తీసుకెళ్ళాలి తప్ప అంత ఈజీగా చేసుకెళ్లిపోయేదేం లేదు అక్కడ ఇందులోంచి లోపులు ఎత్తుక్కోవాలనుకున్నాడు కూడా చాలా అంత ఈజీ కాదు మన ఇండియన్ జ్యుడిషియరీ ఇంత పెద్ద వ్యవస్థ ఇంకా రన్ అవుతుంది అంతే అండ్ ఇప్పుడు చెప్పడానికి వచ్చాను జర్నలిస్ట్ ఎక్స్ ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో సిఇఓ గారు ఆరిన తర్వాత మీరు చేసిన ఇంటర్వ్యూ నాగబాబు గారితో మీరు మాట్లాడిన ఇంటర్వ్యూ అది చూశాను సారీ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాండి సో వెంకటకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసేదాన్ని ఏంటంటే అంటే ఒకటే అండి ఇంతకుముందు మీరు రెండు మూడు టాపిక్స్ మీద మీరు మాట్లాడినప్పుడు చేసినప్పుడు కూడా వాటి మీద పాజిటివ్గా స్పందించిన వ్యక్తిని నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరంటే ఇష్టం అంటే మీరంటే అభిమానం అంటే అభిమానం అంటే వెనకాల నుంచి గుర్తులు తెచ్చుకోండి ఇదివరకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి లెటర్లు చదివాను ఒకసారి నేను మీరు ఎలా చేయటం అలా ఉండటం ఒక అభిమానం ఇలా మొత్తం కామెంట్ చేసేసి ఆఖరిని ఒక అభిమానాన్ని రాస్తారు అలాంటి పని నేను చేయను నాకు ఇష్టం లేదండి తెలుసు తెలుసుదండి అలా కాదు మీరు విలువలు అనేవి ఇక్కడ మనం నీట్గా బతకాలని చెప్పడం చాలా సులువు అండి అది చెయ్యాలంటే ప్రాక్టికల్ మీకు రియాలిటీలోకి వెళ్ళినప్పుడు ఒక న్యూస్ ఛానల్ పెట్టి దాని సారీ సిగ్నల్ ప్రాబ్లమ్ అండి ఒక న్యూస్ ఛానల్ మనం రన్ చేయాలి దాన్ని ప్రాక్టికల్గా దాన్ని వర్కౌట్ చేయాలంటే అదంత ఈజీ టాస్క్ ఏం కాదు అది చెప్పినంత సులువుగా ఆదర్శంగా ఉండదు ఎండ్ ఆఫ్ ద డే మనీ మ్యాటర్స్ అక్కడ బిజినెస్ రన్ అవుతుంది బిజినెస్ రన్ అవుతున్నప్పుడు మనుషులు రకరకాలుగా చేయాలి ఆ సిస్టమ్ రన్ చేయాలి బిజినెస్ అనేది వర్కౌట్ అవ్వాలంటే అక్కడ జరగాల్సిన ఇబ్బందులు ఒక బయాస్నెస్ తీసుకోవాల్సిన పరిస్థితి అందులో కూడా వీలైనంత వరకు నిజాయితీగా మాట్లాడ ఇప్పుడు నేనేమంది ఒక యూట్యూబ్ అది నేను ఇది ఒక రన్ చేసి దీన్ని విలువలతో కూడి అంటే డబ్బులు వచ్చి విధానం చూసుకుంటా దీన్ని నిజాయితీగా ఉంచాలంటే ప్రాబ్లం చేయలేం ఈ యూట్యూబ్ ఛానల్ లేదంటే ఫేస్బుక్ ఛానల్స్ తోటి ఎక్కడతో ఆగిపోయాము పేజీలతో కాబట్టి సో అలాగా ఒక ఛానల్ రన్ చేసి దాంట్లో ఉండి విలువలు జర్నలిజం చేయటం అంటే అదేమంత అంత ఆషామాష విషయం కాదండి అది వేలాకూలం కాదు అది స్టిల్ ఉన్నంతలో దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించి అతి తక్కువ మంది జర్నలిస్టులో మీరు ఒకళ్ళు ఎందుకంటే ఇప్పుడు టీవీ నేను వస్తాం లేదంటే టీవీ ఫైవ్లో చీట్లు వాళ్ళ పేర్లు ఎందుకు మనకు తెలిసిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరి గురించి ఎప్పుడు అలా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళందరూ గైఫేర్ మీ వరకు వచ్చేటప్పుడు ఇలా చేసి మనిషి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఉన్నప్పుడు మేము హ్యాపీగానే ఉండేవాళ్ళు ఎందుకంటే అక్కడ అంత భయానెస్ నేను చూడలేదు ఎంతో కొంత ఉండకుండా ఉండకుండా ఉంటుందని నేను అనుకోను కానీ ఉన్నంతలో బట్ ఈ ఏబిఎన్లోకి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఇది ఓపెన్ సీక్రెట్ కదా ఏబిఎన్ అనేది టీడీపీ బయాస్ ఛానల్ అనేది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు రాధాకృష్ణ గారు ఒక టైంలో బాగా చేసేవాడు ఆయన కాదంటాన లేదు కాకపోతే టైం ప్రోగ్రెస్లో ఆయన ఆబ్వియస్లీ ఇంకా ఒక పార్టీకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సెగ్రిగేట్ అయిపోయే ముద్ర అలా అయిపోయింది కాబట్టి ఆయన కనిపించట్లేదు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన ప్లేస్లో మిమ్మల్ని తీసుకొచ్చారు అది అంటే స్లోగా డీగ్రేడ్ అవుతా మీరు ఆ పరిస్థితికి వెళ్ళిపోతారు అనే భయం ఎందుకంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇప్పుడు సుత్తులు చెత్తలు బోళీ మంది ఉంటాయి అలాంటి వాళ్ళు ఏమైపోయినా అవరం పట్టించుకో కొద్ది గొప్ప కొంచెం జర్నలిజం విలువలు పాటించి మీలాంటి వాళ్ళు ఆ లూప్లోకి వెళ్ళిపోతారేమో అనేది ఒక భయం ఇది మిమ్మల్ని ఇష్టపడి అభిమాని ఫాలోవర్ ఇంత పెద్ద మాటలు నేనేం మాట్లాడను కానీ మీరంటే జనరల్గా ఒక మంచి జర్నలిస్ట్ అని ఒక ఒపీనియన్ అని ఒక ఇష్టపడే వ్యక్తిగా చెప్తున్నాను మీరంటే నిజంగా అభిమానం అంటే ఇప్పుడు ఒక బ్రదర్ మీద ఒక అభిమానం ఉంటుంది ఒక పెద్దనాన్ని మీద ఒక అభిమానం ఉంటుంది చిన్నాన్న మీద ఒక అభిమానం ఉంటుంది ఇలాంటి మా వాళ్ళ మీద మీద అభిమానం ఉంటుంది చూసారా అలాంటి ఒక అభిమానం మీ మీద కూడా ఉందనుకోండి ఒక ఒక వ్యక్తి మీరు మీరు మంచి జర్నలిస్ట్ మీ మీద ఒక అభిమానం ఆ అభిమానంతో చెప్తున్నాను మీరు దయచేసి వాళ్ళ స్థాయికి దిగజారిపోద్దు అసలు ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వడం అనేది ఒక బయాస్నెస్ తీసుకొచ్చేది అనే భయం ఉంది అండ్ ఇక్కడికి ఐ డోంట్ వాట్ ఎక్స్టెండ్ తీసేయం మీరు అంటే ఇష్టం కాబట్టి మీ మీద ఉన్న ఒక కన్సర్తో చెప్తున్న విషయం నచ్చితే తీసుకోండి లేదంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది మీ జాబ్ అది నేను చెప్పినంత సులువు కాదు ఏదైనా చేయటం అనేది నేనేదో కూర్చుని అక్కడ చెప్పేయడం సులువు కానీ చేసేవాళ్ళకి తెలుసు సో మీ వరకు అది అండ్ ఇప్పుడు నేను చెప్పాలనుకునేది నిన్న మొన్న కొన్ని పోస్టుల్లోనూ చాలా విషయాల్లో నాగబాబు గారిని తగదేటేస్తున్నారు ఏంటో చాలా మంది ఆవేశపడిపోతున్నారు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఇప్పటివరకు నాగబాబు గారు ఎప్పుడు కూడా బాలకృష్ణ గారి గురించి మొన్న పెట్టిన పోస్టులో కూడా బాలకృష్ణ మాట్లాడుతుంటే ఒరే నాగబాబు అరే తురే బోల్డ్ మంది ఎవడో డైరెక్టర్ అంట ఇంకొక అమెరికాలో ఉండి పిచ్చోడంట ఆడి నోటికి వచ్చినట్టు ఆడు ఇన్ని ఇండినటి వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు ఇంకొకటి ఇంకొక ఆడేవాడు రెండు ముష్లు రెండు చేతులు ఇలాగే కుష్టి చేతులు రెండు అటు ఇటు పెట్టినట్టుండి ఒక అతను అతను మాట్లాడేది ఎవడ కాడే అరే తూరేలే ఎందుకు అంత పెచ్చ ఏంటి మీకు ఈ పెచ్చతోటే కదా పార్టీని నాశనం చేశారు ఇప్పుడు తెలుగుదేశం అనే ఒక పార్టీకి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎంత కేడర్ ఉందండి ఎంత బలమైన పార్టీ ఈరోజు ఆంధ్రాలో ఏ పార్టీకి లేదు అంత క్యాడర్ వైఎస్ఆర్సీపీ నెగ్గినా కూడా వాళ్ళకి లేదు తెలుగుదేశానికి ఆ క్యాటర్ ఉంది కానీ సరే నాయకత్వం లేక నాశనం అయిపోయింది అందులో ఇది మీకు నచ్చినా నచ్చపోయినా ఒక విషయం చెప్తున్నాను నాకు చౌదరీస్లో మంది ఫ్రెండ్స్ ఉన్నారు డెఫినెట్లీ ఇప్పటికీ మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో నేను ఇప్పటికి బాగానే ఉంటాను మా పార్టీలోనే మంది చౌదరీస్ ఉన్నారు వాళ్ళతో నేను బాగుంటాను ఇది పక్కన పెడితే ఆ ఉన్మాదం అనేది కొంతమంది చూపించడం వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ స్థితికి వెళ్ళిపోయింది మీరు నా మాట కాదు అనుకుంటే అది కర్మ నాదే నాకేం పోతుంది మాక మీకున్నంత స్ట్రాంగ్ క్యాడర్ అయితే మాకు లేదు మేమేం వంద వందల సీట్లు మేము తెచ్చేసుకోలేదు మీలో పది సీట్లు కూడా మాకు రాలేదు కాబట్టి మేము ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినట్టే మేము నెక్స్ట్ సెలక్షన్లో చూసుకుంటాం మేము 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 ఇలాగే వెళ్ళిపోతాం కూడా ఎదరికి మేము మాకు నెగ్గం ఓడిపోయిన బాధ మాకు లేదు కాబట్టి మీరు నెగ్గపోతే బతికే పరిస్థితి మీకు లేదు మీ మీకు మీ ఉనికి కాపాడుకునే పరిస్థితి మీకు రాజకీయ బలం లేకపోతే అవ్వదు మాకు ఆ గొడవ లేదు మేము ఎలా బతికేస్తాం మాకు ఆ పెచ్చలేదో గొడవ లేదు మీకు అది లేకపోతే తట్టుకోలేదు మీరు మీలాంటి వాళ్ళు బతకాలంటే మీకు రాజకీయం ఉనికి కావాలనుకుంటే దయచేసి ఆ ఉన్మాదాన్ని తగ్గించుకోండి ఎందుకంటే బాలకృష్ణ గారు గారు ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాం గౌరవంగానే మాట్లాడతాం ఆయన ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే ఇప్పటికీ ఆయన మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగితే ఆయన దగ్గర సమాధానం ఉంటుందని మాట్లాడి సినిమాల గురించి ఎంత ఆవేశపడిపోతున్నారు కదా మీరు అందరూ ఆయన ఒక ఎమ్మెల్యే కదా నూట ఐదు మంది రాష్ట్రానికి మొత్తం ఐదు కోట్ల యాభై లక్షల మంది జనాభాకి రిప్రజెంటేటివ్గా ఉన్న కేవలం నూట ఐదు మందిలో ఆయన ఒకడు అలాంటి ఆయనకి రాష్ట్ర సమస్యల గురించి ఆయన ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడిన ఒక పది వీడియోలు చూపించండి నేను చూడాలని చూడాలను నాకు ఆయన అసలు నెగ్గించిన హిందూ పూర్వులు ఆయన ఎలా నగ్గించారో కూడా అర్థం నాకు నేను ఇప్పటికీ ఆయన గౌరవంగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇండివిజువల్గా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి ఆయన వయసుకి ఆయన తాతకి ఆయన స్థాయికి అన్నింటికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను కాకపోతే ఆయన పేరు అడ్డం పెట్టుకుని మీలాంటి చెంచాలందరూ బయటకు వచ్చి ఓర్కొక్కల్లా ఎందుకు కరుస్తున్నారో ఆయన విలువ ఇంకా చెడగొడతాం కదా మీరు అందరూ కలిసి ఎవరిని బయటపెడేదానికి ఎవరు నాశనం చేసేస్తాను మీరు బయటకు వచ్చి ఆ తిట్లు ఏంటి ఆ లోకం ఏంటి అలా ఆ మాట ఆ పదజాలం ఏంటి మీరు దేనికి ఇంత పెచ్చ దేనికి మీకు ఒక మాట ఆయన అన్నాడు మొదలెట్టింది ఎవరు పోనిది రెండు చేతులు కొరతనే చప్పట్ల అన్నప్పుడు ముందు చెయ్యి ఎవరిది ఎవరు ఎవరు అక్కడికి వచ్చి మాట్లాడింది ఆలోచించుకోండి మీరు ఎందుకు ఏంది ఆ పిచ్చి మాటలు ఉన్నదో ఎందుకు దేనికి ఎవరిని అతను మిమ్మల్ని మీరే చెడగొట్టేసుకుంటున్నారు దీంతో మిమ్మల్ని మీరు ఇంకా ఇంకా చెడగొట్టేసుకుంటున్నారు తప్ప ఎవరికి మీరు చేసిన దానివల్ల పది పైసల ఉపయోగం పార్టీకి కానీ ఆయనకి కానీ లేదు ఆయన ఇంకా బద్నాం చేయడం పార్టీని ఇంకా నాశనం చేసేసుకుంటాం మీరు ఒక విధంగా చెప్పాలంటే నేను ఇక్కడే ఇది ఈ ఇంత ఎలాబరేషన్ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశంలో ఇప్పటికే సంవత్సరపక్షంగా వాళ్ళు ఒక అరవై శాతం ఉంటే పైన నాయకత్వం లోపం అనేది ఎవరి వాళ్ళు వచ్చింది నాయకత్వ లోపం అంటే ఏంటి నాయకులుగా వాళ్ళందరూ సరిగ్గా లేరని సో ఆ లీడ్ వాళ్ళందరూ తప్పు సరైన తాహత లేదంటే సరైన బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత పార్టీ అలా నాశనం అయిపోయింది కాబట్టి ఆ మిగిలిన అరవై మందికి నేను చెప్పింది ఏంటంటే దయచేసి ఫ్యూచర్ మాతోటి కలిసి చూడండి ఒకసారి మీరు ఒకసారి లాస్ట్ టైం మీకు రెండు వేల పద్నాలుగులో మేము చేసి పెట్టాం కదా ఈసారి మాతో ఒకసారి కలిసి చూడండి మిమ్మల్ని చాలా అందంగా చూసుకుంటాం అందులో అనుమానం లేదు మిమ్మల్ని ఏదో అటు నుంచి వచ్చారు కాబట్టి అవమానిద్దాం చూడండి ఆయన ఎవరో చింత చింతకాయల వాళ్ళ అబ్బాయి ఒక అతను తిట్టాడు చూడండి నెత్తి మీద గొడ్డేసుకున్నారో వాళ్ళు తీసుకునే అలాంటి అవమానకరమైన మాటలు నీచమైన మాటలు మేము వాడడం మా దగ్గరకు వచ్చి పని చేయాలనుకుంటే మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తాం చాలా అందంగా చూసుకుంటాం అందరిని సమానంగా చూడాలనేది ఉద్దేశం కదా ఇప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతం అదే తెలుగుదేశం నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు దయచేసి అందంగా సాధారణంగా ఆహ్వానించండి అందంగా దగ్గరికి తీసుకోండి ఎందుకంటే రాజకీయం వ్యవహారం తెలిసిన వాళ్ళు గౌరవించి దగ్గరికి తీసుకోవడం తప్పు కాదు మనం వాళ్ళని ఎవరన్నా ఏం తోసేయక్కలేదు ఏం చేయక్కర్లేదు తెలుగుదేశంలో బాగా పనిచేసేంతకు ముందు రాజకీయం ఎలా చేయాలి ఎలా పాడాలి ఇదంతా తెలిసిన వాళ్ళు అందంగా గౌరవించి దగ్గరికి తీసుకుందాం నేను జనసైనికులకు చెప్పే మాట ఇది తెలుగుదేశం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకోండి ఎందుకంటే వాళ్ళకంటూ పై ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన కేటర్ కదా వైఎస్ఆర్సీపీలో ఉంది వైఎస్ఆర్సీపీలోనే ఎనభై శాతం కేడర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిందే కదా అవునా కదా ఆలోచించండి మీరు అలాంటప్పుడు వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ లేదా వాళ్ళు బీటీమా ఇది అంటారు కాంగ్రెస్ బీటీమా తెలుగుదేశం ఇది వైఎస్ఆర్సీపీ వీళ్ళ సిక్స్టీ ఫార్టీ వన్ వచ్చేమో కానీ కాంగ్రెస్ బీటీమా అనలేము కదా వైఎస్ఆర్సీపీని వాళ్ళకి ఆళ్ళకే పడదనేది క్లారిటీ ఉంది కదా అలాగే మనకి తెలుగుదేశం పడకపోవచ్చు స్టిల్ క్యాడర్ వేరు క్యాడర్ వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో చాలా అవమానాలు పొందారు ఎందుకంటే కాసేపు ఆయన అవునంటాడు కాసేపు కాదంటాడు మళ్ళీ అవునంటాడు మళ్ళీ కాదంటాడు ఆయన ఏమాటంటే అది ఇచ్చుకుని పాప మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొచ్చి ఐదు మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ లోపం మరి ఏం జరగకపోతే ఈ ఐదేళ్ళు కంటిన్యూస్గా గవర్నమెంట్ రన్ చేయగలిగితే వచ్చే రోజుల్లో ఇంకా ఇబ్బంది పడతారు పమ్మళ్ళు ఎందుకంటే నాయకత్వ లోపం అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్ల కాబట్టి ఇలాంటి ఎందుకంటే మీకున్న నాయకులు ఎవరెవరో మీరే లెక్కేసి చూడండి వాళ్ళలో ఎవరన్నా పార్టీని నిలబెట్టాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఆయన అవుట్ ఆఫ్ లీగ్లో ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అండి అందులో అనుమానం లేదు ఆయన మీద ఎప్పటికీ నాకు ఉండి గౌరవం నాకు ఉంటుంది అయితే ఇంకా ఇంకా ఆ తరం అయిపోయింది నేను అది ఎంత తప్పించి ఆయన తక్కువ చేసి మాట్లాడతాను కదా ఒక ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు ఇవ్వాలి ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా ఆయనకి ఇచ్చే గౌరవం ఇప్పుడు ఇవ్వాలి కాకపోతే జనరేషన్ వస్తున్నప్పుడు ఎలిజిబుల్ క్యాడర్ ఉన్న తెలుగుదేశం నుంచి మనం ఆ క్యాడర్ను మన వైపు తీసుకోండి నేను మీరు ఎవరన్నా వాళ్ళు ఉంటే ఆయన దయచేసి గౌరవంగా అందంగా దగ్గరికి తెచ్చుకొని తెచ్చుకొని మన దగ్గర కలుపుకుందాం మనం ఎందుకంటే మనకి బలమైన రాజకీయ వ్యూహం వాడగలిగి కేట మనకు కావాలి వాళ్ళకి నాయకత్వం కావాలి మన దగ్గర నాయకత్వం అనేది తయారు చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది ఈజీగా సో దయచేసి తెలుగుదేశం నుంచి ఎవరు వచ్చినా అందంగా దగ్గరికి తీసుకోండి ఇది జన సైనికులకు నా వినపం అండ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే అది రిప్రజెంట్ చేసేలాగా లేదా బాలకృష్ణ గారిని డీగ్రేడ్ చేసేలాగా ఉందంటే ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితే మీదడిపోయి కుక్కలా కరిసేస్తారనేది వచ్చిందంటే ఆయన మీద ఉన్న విలువ పోగొట్టేస్తాం కదా అంటే బాలకృష్ణ గారి విలువ ఇంకా వీళ్ళు అందరూ చెడగడతున్నారు తప్ప ఏ విధంగా ఆయనకి సాయపడట్లేదు ఎవరో అది నాకు క్లియర్ కనిపిస్తుంది అది ఇంకా సర్వనాశ్రం చేసేస్తున్నారు ఆయన పేరును సర్వనాశనం చేస్తున్నారు ఎందుకంటే ఆయన సినిమాల పరంగా బాగుంటాడు రాజకీయంగా ఆయన ఎంత సక్సెస్ఫుల్ అనేది మీరు ఆలోచించుకోండి అది నేను మాట్లాడే అంత ఇది నాకు లేదు నేను అంత పెద్ద నేను కాదు ఆయన ఆయన రాజకీయ స్థాయిని మాట్లాడేసి అంత గొప్ప అయితే నేను కాదు కాకపోతే అది అవునా కాదు మీకు మీరు ఆలోచన ఎందుకంటే మనం రోడ్ సైడ్ బడ్డి కొట్టుడు కూడా ఉండి తెలుగుదాటలు ఆడుకుంటాయి నాకున్న చదువుకి నేను తిరిగి ప్రపంచ జ్ఞానానికి నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో నా వరకు నేను చెప్పగలను అది మీకు మీరు ఆలోచించుకోండి నేను ఎందుకు తప్పు చేసి శత్రువుకి నేను ఎందుకు సాయం చేయలే మీరు ఆలోచించుకోండి కానీ మన జనసేనికులు చెప్పేది తెలుగుదేశం నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు అంటే అందంగా తీసుకోండి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనకు పనికొస్తుంది కోసం అని వాళ్ళని గౌరవించండి ఓ మెరుగైన సమాజం కోసం జనసేన